వెల్కమ్ టు ది లియో గత కొద్ది రోజులుగా ఏపీలో అయితే తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందో ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కూడా ఆ రాయి దాడి జరిగే ప్రయత్నం జరిగిందో దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మరొకసారి అయితే చర్చకు వచ్చింది సరే సాధారణ సమయంలో ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏది ఏది చెప్పినా కానీ చెల్లుతుంది వాళ్ళు ఏం చెప్పినా కానీ నమ్ముతారు కానీ ఇప్పుడు ఎన్నికల కూడా అమల్లో ఉంది అధికారాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ చేతిలోకి వచ్చాయి ఇలాంటి సమయంలో అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వారు చెప్పినట్టుగా పనిచేయాలి కాదు మేము గతంలో జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసాం కాబట్టి మేము అలాగే ప్రవర్తిస్తాం మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అనుకుంటే ఎన్నికల కమిషన్ తోకలకు కత్తరిస్తుంది అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డీజీపీ కావచ్చు సిఎస్ కావచ్చు తాజాగా ఏపీలో ఒకే విమర్శ అయితే బలంగా వినపడుతుంది ఏ విమర్శ అంటే డీజీపీ సిఎస్ ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకు పవర్స్ లేకపోయినా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తను అనుకున్నది చేయగలుగుతున్నాడు అంటే వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని దీని మీద ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా ఆ బీజేపీ జనసేన పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఇక ఇదే సమయంలో పురంధేశ్వరి ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక అయితే రాయడం జరిగింది అందులో దాదాపుగా ఇరవై రెండు మంది పేర్లు అయితే చెప్పడం జరిగింది అందులో మొదటిగా డీజీపీ ఉంటే రెండో వ్యక్తి ఎవరంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు వీరిద్దరూ కూడా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయి అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతిలోనైతే ఏమీ ఉండదు కేవలం వాటిని పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతుంది అలాగే ఇప్పుడు డీజీపీ మీద సిఎస్ మీద వచ్చినటువంటి ఏదైతే అన్ని ఆరోపణలు ఉన్నాయో ముఖ్యమంత్రి మీద రాయి దాడి ఘటనతో సహా అన్ని అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి గతంలో టీడీపీ కానివ్వండి లేదా బీజేపీ కానివ్వండి చేసిన ఫిర్యాదులు కానివ్వండి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సమీకరించి పంపినవి కానివ్వండి ఇవన్నీ కూడా క్రోడీకరించి అలాగే కేంద్ర నిఘా విభాగం ఉంటుంది అలాగే దాని నుంచి కూడా కొంత సమాచారం తీసుకుంటారు వీరి ప్రవర్తన ఆ శైలి ఎలా ఉంది వీరి నడవడిక ఎలా ఉంది వీళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు ప్రతిపక్షాలు అవి నిజమేనా అనే వివరాలను ఆ కేంద్ర నిఘా విభాగం నుంచి సేకరించిన తరువాత ఎన్నికల కమిషన్ అయితే తుది నిర్ణయం తీసుకుంటుంది ఆ తరువాత వారిని ఉంచాలా పేకాలా అనేది డిసైడ్ చేస్తుంది అయితే ఇప్పుడు వారి మీద వచ్చిన ఫిర్యాదులు ఆషామాషి ఫిర్యాదులు కాదు అనేక ఆధారాలతో వచ్చినటువంటి ఫిర్యాదులు చివరికి పింఛను కూడా పంపిణీ చేయకుండా కొంతమంది మృతికి కూడా ఈ అధికారులు కారణమయ్యారని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి దానిని కూడా పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపడం జరిగింది వారి నుంచి వివరణ తీసుకుని సో ఇప్పుడు ఇవాళ రేపో కేంద్రం నుంచి అయితే ఉత్తర్వులు రావటం ఖాయం ఖచ్చితంగా డీజీపీ మీద సిఎస్ మీద వేట్ అయితే పడుతుంది ఇదే సమయంలో ఒకవేళ వీరి మీద వేటు వేస్తే ఎవరిని నియమించాలి అనేది కూడా కొంత పరిశీలనలో ఉంటుంది ఎందుకంటే సాధారణ సమయంలో అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఒక ముగ్గురు పేర్లు పైకి పంపితే డీజీపీ కోసం అందులో ఒక పేరుని సెలెక్ట్ చేసి కేంద్రం ఇస్తే నియమిస్తారు ఇది ఆనవాయితీ కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయంగా స్వతంత్రంగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా ఆ సిఎస్ని మార్చడం అనేది ఇక్కడ అత్యంత కీలకంగా మారింది వాస్తవానికి డీజీపీ అనే వ్యక్తి పైన ఉన్నప్పటికీ కూడా తన చేతిలో ఏమీ లేవు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన ఏఎస్పి కూడా తన కంట్రోల్లో లేడు ఏ పోలీస్ అధికారి కూడా డీజీపీ కంట్రోల్లో లేడు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ఆ వెంటనే డీజీపీని సీఎస్ని ఇద్దరిని మార్చాలని చెప్పి ఆ ప్రతిపక్షాలు అయితే ఆ తీవ్రమైన ఫిర్యాదులు చేశాయి ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా పోలీసు శాఖ మీద అత్యధిక ఫిర్యాదులు వచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనట స్వయంగా ముఖేష్ కుమార్ మీనానే ఒక మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక ఫిర్యాదులు వచ్చినటువంటి రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ మాత్రమే అందుకోసం ప్రత్యేక పోలీసు పరిశీలకులను కూడా కొంతమందిని పెట్టారు అంటే వీళ్ళ నడవడిక ఎలా ఉందనేది కనిపెట్టడం కోసం ఏదైనా నిజంగానే నడవడికలో తేడా ఉంటే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం కోసం ఒక నిఘా వ్యవస్థను కూడా పోలీస్ శాఖ మీద పెట్టారు అంటే ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సో డీజీపీ సిఎస్ వేటుకు సంబంధించి వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం సో సిఎస్ డీజీపీ అవుట్ మరో ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రంగం సిద్ధం చేసిన ఆ ఎన్నికల కమిషన్ నేడో రేపో ఉత్తర్వులు జారీ సో ఇక్కడ ఆ సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి అలాగే డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి ఆంజనేయులతో పాటు మరికొంతమంది పోలీసులు మరొక ఆరుగురు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే వీరిద్దరూ కాకుండా ఇంకొక ఆరుగురు మీద వేటు అయితే రంగం సిద్ధం చేశారు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన ఆ అధికారుల పేర్లే అయితే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినంత మాత్రాన మార్చేస్తారంటే మార్చారు కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఒకసారి నిర్ధారించుకుంటుంది వీళ్ళు చేసిన ఫిర్యాదులు కరెక్టేనా కాదా రాష్ట్రంలో వాళ్ళ పనితీరు నిజంగానే వివాదాస్పదంగా ఉందా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వేటు వేస్తుంది కాబట్టి ఇప్పుడు డీజీపీ మీద అలాగే సిఎస్ మీద వీరిద్దరి మీద వేటైతే కన్ఫర్మ్ అయితే ఆ ఉత్తర్వులు ఇవాళ రేపు రావచ్చు అంతే వాస్తవానికి అసలు పని అంతా ఇప్పుడే మొదలవుతుంది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికి రెండు రోజులు మాత్రమే అయింది సో ముందు ముందు చాలా ఉంది ఎన్నికల ఎన్నికల నాటికి చాలా కథ ఉంది సో కానీ వీరి మీద వేటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి రెండు చేతులు కూడా కట్టేసినట్లే అవుతుంది ఎందుకంటే రైట్ హ్యాండ్గా సిఎస్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్గా డీజీపీ ఉన్నాడు కాబట్టి ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తన ఆటలు ఎందుకు సాగుతున్నాయి తను రాయి డ్రామా ఆడినా లేదా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఎందుకు సాగుతుంది అంటే వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి అదే పోలీసులు కానీ అలాగే ఇతర అధికారులు కానీ స్ట్రిక్ట్గా పనిచేస్తుంటే ఈ రాయి డ్రామా లాంటివి సాగవు ఎందుకు సాగుతున్నాయి అంటే ఈ రోజుకి వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆ ఫిర్యాదులన్నీ కూడా అవే జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత కూడా మారని తీరు ఈసీ ఆదేశాలు బేఖాతరు పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టునీళ్ళు ప్రధాని సభలో భద్రతా వైఫల్యం ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించలేరనే అభిప్రాయం సో ఇక్కడ ఈసీ ఆదేశాలను కూడా బేఖాతరు చేసే పరిస్థితి వచ్చిందంటే భవిష్యత్తు గురించి వాళ్ళకి బెంగలేదు సాధారణంగా వెనక ఎలక్షన్ కమిషన్ ఒక చర్య తీసుకుంటుందంటే కొంతమందికి భయం ఉండదు ఎందుకంటే వాళ్ళ సర్వీస్ రికార్డులు అవన్నీ కూడా ఉండిపోతాయి అందులో ఎలక్షన్ కమిషన్ తీసుకునే ఆ చర్యలు అనేవి కొంచెం సీరియస్గా ఉంటాయి ఆ సర్వీస్ రికార్డులో కన్నా ఉంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళు తర్వాత పై పొజిషన్కి వెళ్ళాలన్నా లేదా ఇంకో దానికి వెళ్ళాలన్నా ఆ ఒక రిమార్క్గా ఉండిపోద్ది కానీ వీళ్ళు దానికి కూడా భయపడటం లేదు ఎందుకంటే బహుశా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పోయేదేమీ లేదు అనుకున్నారో లేదా ఈ ఉద్యోగం కంటే అదనంగా మనం సంపాదించాల్సింది సంపాదించేసుకున్నాం కాబట్టి అసలు మనకు దీంతో పనే లేదు అనుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు వచ్చిన తిప్పులంతా సాధారణంగా రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచోమంటే నుంచోవాలా కూర్చోమంటే కూర్చోవాలా అది అధికారులు చేయాల్సిన పని కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం అన్నట్టు కాబట్టి మేము ఆయనకే పనిచేస్తామన్నట్టుగా వీరిద్దరు కూడా వ్యవహరిస్తున్నారు దీంతో మొన్న ప్రధాని సభలో భద్రతా వైఫల్యం అనేది కీలక అంశంగా మారింది దానికి సిఎస్ బాధ్యత వహించాలి అలాగే డీజీపీ కూడా బాధ్యత వహించాలి మరి ఒక ప్రధాని వచ్చిన సభనే కంట్రోల్ చేయలేని వ్యక్తులు ఒక ప్రధాని సభకు భద్రతా చర్యలు చేపట్టలేని వ్యక్తులు రేపు ఎన్నికలను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇదే ఇప్పుడు ఒక సమర్థవంతమైన వ్యక్తి తన విధిని సమర్థవంతంగా నిర్వహిస్తే ఎన్నికలను కూడా నిర్వహిస్తాడు అనుకోవచ్చు మన ప్రధాని సభలో అత్యంత తీవ్రమైన భద్రతా వైఫల్యం బయటపడింది దాదాపు నలుగురు ఎస్పీల మీద అప్పుడు వేటు వేయాలని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆ నివేదికలు వచ్చినాయని చెప్పారు మరి అంటే ఒక ప్రధాని సభనే కంట్రోల్ చేయని వ్యక్తులు దాదాపు రేపు ఐదు కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకే దఫాలో ఎన్నికలు జరుగుతుంటే వాటిని మాత్రం ఎలా కంట్రోల్ చేయగలరు కాబట్టి వీళ్ళకి సమర్థత లేదు ఒక అసమర్థులు ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే అసమర్థులు సిఎస్ కానీ డీజీపీ కానీ ఆ పదవులలో అసమర్థులుగా ఉన్నారు కాబట్టి వీరు ఎన్నికలు నిర్వహించలేరు మరి అసమర్థులను పెట్టుకునే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకి వెళ్ళొద్దంటే ఖచ్చితంగా సమర్థులను పెట్టుకునే ఎన్నికల కమిషన్ ఎన్నికలకి వెళ్ళద్దు ఎందుకంటే లేకపోతే ముఖేష్ కుమార్ మేనాయో లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషనరో వచ్చేసి రాష్ట్రం మొత్తం తిరగడు కదా సో సమర్థవంతమైన అధికారులను పెట్టుకుని వాళ్ళు కూర్చుని మొత్తాన్ని కూడా ముందుకు నడుపుతారు మరి అలా నడపాలి అంటే ముందు ఎవరిని మార్చాలి సిఎస్ని మార్చాలి డీజీపీని మార్చాలి దానికోసమే వచ్చినట్టుగా తెలిసింది ఈ ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నట్టు స్వయంగా ఆ ఎన్నికల కమిషనర్ చెప్పారు అది కూడా చూద్దాం సీఎస్ఓ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపై కూడా వివరణ తీసుకున్నాం సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సో ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల ఆ సంఘానికి పంపించామని అయితే దీంతోపాటు నిఘా విభాగం ద్వారా ఇతర పద్ధతుల ద్వారా ఫిర్యాదులపై విచారించుకుని ఈసీఐ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా ఆ జవహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి ఆ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిఘా విభాగాధిపతి ఆ ఆంజనేయులు తదితరుల అధికారులపై అందిన ఫిర్యాదులు ఏం చర్యలు తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు గాను ఆయన అయితే సమాధానం చెప్పడం జరిగింది ఇక ముఖ్యమంత్రి జగన్ సభలో కూడా కొంత భద్రతా వైఫల్యం ఉందన్నట్టుగా ఆయన సూచాయిగా ఒప్పుకున్నట్టు ఎందుకంటే ఆ సమయంలో లైటింగ్ లేదు ఆ సమయంలో ఉండాల్సిన ప్రొటెక్షన్ లేదు అంటే ఇదంతా కూడా ఏదో కొత్త తేడాగా ఉంది అసలు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఎన్ఎస్జి భద్రత ఉన్నటువంటి వ్యక్తులకు ఆ భద్రత కల్పించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఆల్రెడీ ఇప్పుడే జిల్లాల ఎస్పీలకు కూడా మేము నివేదికలు కూడా పంపామని చెప్పి ఆ ఎన్నికల కమిషనర్ అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా ఆల్రెడీ పంపాల్సినవి మొత్తం కూడా ఢిల్లీ అయితే చేరాయి అక్కడ నుంచి రావాల్సిన ఒకే ఒక్క ఆదేశం కోసమే ఎదురు చూస్తున్నారు వారిని ఉంచాలా తీసేయాలా ఒకవేళ ఇద్దరిని తీసేయాలా ఇద్దరిని ఉంచాలా లేదా ఒకరిని ఉంచి ఒకరిని తీసేయాలా మిగిలిన ఆలుగుర పరిస్థితి ఏంటి అవి నిర్ధారణ చేసుకున్నారా లేదా వీరిని అంటే వీరిని పూర్తిగా హోల్డ్లో పెట్టాలా లేదా ఎన్నికలకు సంబంధం లేని విభాగాలకు బదిలీ చేయాలా ఇలా అనేక అంశాలను క్రోడీకరించుకుని ఎవరిని నియమించాలి అనేది కూడా ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆ తుది ఆదేశాలు జారీ చేస్తుంది ఆదేశాలు వచ్చిన మరుక్షణం నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా ఆ పదవుల నుంచి వైదోలుగా ఉంటుంది తర్వాత ఏం కేటాయిస్తారనేది పక్కన పెడదాం ఇప్పుడు సీఎస్ కంటే పెద్ద పదవి అయితే రాష్ట్రంలో లేదు డీజీపీ కంటే పెద్ద పదవి రాష్ట్రంలో లేదు అయితే వేరే శాఖలకు ఏదైనా కార్యదర్శులుగానో లేకపోతే వేరే శాఖకి ఆ ఇన్ని విభాగాధిపతిగానో పంపొచ్చు తప్ప ఆ పదవుల్లో అయితే ఉండే అర్హత అయితే వారికి ఉండదు ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఈసీ తీసుకునే నిర్ణయంతో ఇటు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అలాగే ఆ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద వీరిద్దరి మీద వెయిట్ అయితే తప్పదనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాటలను బట్టి మనకు అర్థమవుతుంది